గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రత్యేక హోదా ఏపీ అసెంబ్లీ ఎన్నికలో ఇదే కీలక అంశం అవుతుందని ఏడాదిన్నర కిందట అనుకున్నాం. ఏపీకి కేంద్రంలోని మోడీ సర్కార్ మొండి చేయి చూపించడంతో హోదా అంశం ఏపీలో సెంటిమెంట్ గా మారింది. అన్ని రాజకీయ పార్టీలు హోదా సాధనకు ఎవరి పంథాలో వారు పోరాటం మొదలు పెట్టాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన ఎవరి ఉద్యమాలు వారు చేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడేసరికి అందరూ హోదా సాధిస్తామంటూ చెబుతున్నారు. వాస్తవానికి ఏపీలో ప్రధాన పోటీ ప్రాంతీయ పార్టీల మధ్యనే కావడంతో హోదా సాధిస్తామని చెబుతున్న ఈ పార్టీలకు జాతీయ స్థాయిలో వారికి ఉన్న సానుకూలతలను కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ విషయానికి వస్తే ఆంధ్ర ప్రయోజనాల నేపథ్యంలో భాజపాతో విభేదించారు. దాంతో హోదా సాధించుకోవాలంటే మరో జాతీయ పార్టీ తోడ్పాటు లేదా ఢిల్లీ స్థాయిలో ఆ సత్తా ఉందని చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అదే క్రమంలో దేశంలో ఏ పార్టీ చేయలేని విధంగా మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. అదే సమయంలో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీయే ముందుకొచ్చి ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చాయి. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే తొలి సంతకం హోదా ఫైల్ మీద ఉంటుందని ఏఐసిసి తీర్మానించింది. దీంతో టీడీపీ తరపున జాతీయ స్థాయిలో హోదా సాధనకు ఉన్న మార్గం స్పష్టమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిన్నటి వరకు హోదా సాధిస్తా అంటూనే హామీ ఇస్తూ వచ్చారు. అదేలా అనేది మాయావతి పర్యటనలో కొంత స్పష్టత వచ్చింది. ఎలాగూ యూపీలో ఎస్పీ బీఎస్పీ కూటమి బలంగా కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా శక్తిగా ఎస్పీ బీఎస్పీ కూటమి మారుతుందన్న నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో మాయావతి ఏపీకి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో కొంత నమ్మశక్యంగా ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ఎలా హోదా తెస్తారు అనే చర్చకు ఒక లాజికల్ కన్క్లూజన్ కనిపిస్తుంది. ఇక మిగిలింది వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా హోదా సాధిస్తామని చెబుతున్నారు. అదేలా అంటే ఏపీలో 25 ఎంపీ సీట్లు వైకాపాకి వస్తే, తెలంగాణలో 16 స్థానాలు కేసీఆర్ పార్టీ గెలుచుకుంటే వారు వీరు కలిసి కేంద్రంలో హోదా డిమాండ్ వినిపిస్తామని అంటున్నారు. ఇది ఆచరణ సాధ్యమైన వ్యూహమే. అయితే దీన్ని ప్రజలు నమ్మే విధంగా జగన్ వ్యవహరించాల్సి ఉంది. మాయావతి ఏపీకి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినట్లుగా, రాహుల్ గాంధీ ఏపీకి వచ్చిన ప్రతిసారి హోదా ఫైల్ మీదే తొలి సంతకమని చెబుతున్నట్లుగా, ఫెడరల్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తానంటున్న కేసీఆర్ కూడా ఏపీకి ప్రత్యేక హోదాకి అనుకూలంగా ప్రకటన చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రచారానికి తీసుకొచ్చే ధైర్యం జగన్ చేయలేరు. కనీసం హైదరాబాద్ లోనైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు ప్రయత్నిస్తా అంటూ కేసీఆర్ తో జగన్ హామీ ఇప్పించాల్సిన సమయం ఇది. ఆ ప్రయత్నం జగన్ చేస్తే హోదా సాధనకు వైకాపా దగ్గర కూడా ఒక స్పష్టమైన వ్యూహం ఉందని ప్రజలు విశ్వసించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.